విపత్తు వేళ కూడా పచ్చమూకల రాజకీయం మానట్లేదు. ఏపీని కోలుకోలేని దెబ్బతీసింది మిగ్జామ్ తుఫాన్. 1.45 లక్షల ఎకరాల్లో వరి పంట నష్టం వాటిల్లింది. 31,498 ఎకరాల్లో ఉద్యానవన పంటలకు కూడా నష్టం. అయితే వైఎస్ జగన్ ప్రభుత్వం ముందు చూపు అప్రమత్తతో తప్పింది ప్రాణ నష్టం, అలాగే పశు నష్టం కూడా ఆయన చాలా కేటగిరికల్గా చెప్పారు. ఎలాంటి నష్టం జరగకుండా ఉండడమే మన ప్రధాన ఎజెండా. ప్రాణ నష్టం కానీ, ఆస్తి నష్టం కానీ, అలాగే పశు గ్రాసం, ఎవరైతే పశువులు ఉన్నారో పశు నష్టం జరగకూడదు అనేది ఆయన చాలా కేటగిరికల్గా చెప్పారు. ఇక తుఫాన్కు ఎదురొడ్డి నిలిచారు వైఎస్ జగన్ ప్రభుత్వం అనేది అందరూ మాట్లాడుతున్నారు. యుద్ధ ప్రాతిపదికన సాయం అందజేశారు. తుఫాన్ ప్రభావిత ప్రాంతాల్లో 9,321 కుటుంబాలకు 2,500 రూపాయల చొప్పున ఆర్థిక సాయం అందించారు తక్షణం. అలాగే 6.5 లక్షల టన్నుల ధాన్యం సురక్షిత ప్రాంతాలకు తరలించారు. సీఎం ఆదేశాలతో పంట నష్టాన్ని కేంద్రం దృష్టికి తీసుకెళ్లనున్నారు అధికారులు. అలాగే రైతులకు ఎలాంటి ఇబ్బంది లేకుండా తడిసిన, రంగు మారిన ధాన్యం కొనుగోలు విషయమై కూడా చర్యలు తీసుకుంటున్నారు. ఎంత డబ్బు ఖర్చైనా సరే రైతుల్ని ఆదుకోవాలని పదే పదే ముఖ్యమంత్రి ఆదేశాలు ఇస్తూనే ఉంటారు. అయితే విపత్తు వేళ పచ్చమూకల శవరాజకీయాలు మాత్రం తప్పట్లేదు. అబద్ధాలతో బ్రతికేస్తున్న చంద్రబాబు, ఎల్లో మీడియా సో తప్పుడు రాతల్ని అచ్చు వేస్తూనే ఉన్నాయి. రైతు ప్రభుత్వంపై బురద చల్లటమే లక్ష్యంగా దుష్ప్రచారం చేస్తూనే ఉన్నాయి. వికృత రూపం అంటూ పిచ్చి రాతలు రాస్తూనే ఉన్నాయి. దెబ్బతిన్న ఇళ్ళకిచ్చే పరిహారం పైన కూడా అడ్డగోలు వక్రీకరణలు చేస్తున్నారు. గతంలో ఎన్నడూ లేని విధంగా రికార్డు స్థాయిలో ఆర్థిక సాయం అందిస్తుంటే వీళ్ల రాతల అర్థాలు ఏ విధంగా ఉన్నాయనేది చూడాలి. ఇక తుఫాన్ బాధితులకు చంద్రబాబు పాలనలో ఎప్పుడైనా సాయం చేశారా అనేది రైతు బాంధవులు మాట్లాడుతూ ఉన్నారు. అలాగే వ్యవసాయం చేస్తున్న రైతులు మాట్లాడుతున్నారు. దెబ్బతిన్న పంటల పరిహారానికి దిక్కు లేదని చంద్రబాబు మర్చిపోయారా అనేది అప్పటి ప్రభుత్వం గురించి తెలిసిన వాళ్ళు ప్రశ్నిస్తూ ఉన్నారు. వికృత రూపం ఎవరిది? సాయం చేసిన ప్రభుత్వానిదా, లేకపోతే అబద్ధాలు అచ్చేసే ఎల్లో మీడియాదా అనే ప్రశ్నలకు ఎవరు సమాధానం చెప్తారు? దీనిపైనే మనం ఫోర్త్ ఎస్టేట్లో చర్చించబోతున్నాం. సీనియర్ పాత్రికేయులు కొమ్మినేని శ్రీనివాసరావు గారు మనతో అందుబాటులో ఉన్నారు, జూమ్లో మాట్లాడతారు మనతోటి. అలాగే ఆంజనేయరెడ్డి గారు బీజేపీ ప్రతినిధిగా, అలాగే నాగిరెడ్డి గారు కూడా వైఎస్ఆర్సీపీ వ్యవసాయ రంగ నిపుణులు, ఆయన కూడా మనకి జూమ్లో అందుబాటులోనే ఉన్నారు. మాట్లాడదాం, ముందుగా వ్యవసాయ శాఖ మంత్రి కాకాణి ఏమన్నారో ఒకసారి విని చర్చలోకి వెళ్దాం. లెట్స్ వాచ్. చంద్రబాబు నాయుడు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు చంద్రబాబు చెప్తాడు, వీరికి ఒక్క పథకం కూడా లేదు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ చెప్పుకోవడానికి అని చెప్పి, నీ లాగా పథకాలు ఎక్కడున్నాయి? రైతుల పేరు చెప్పి నీరు చెట్టు కింద దోచుకోవడానికో, లేకపోతే రైతు రథం పేరిట రైతులను మోసం చేయడానికో, మరొకటి చేయడానికో అటువంటి పథకాలు లేకపోవచ్చు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం. కానీ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వంలో ప్రజలకు 100% మేలు చేసేటువంటి పథకాలు ఉన్నాయి. ఎవడన్నా తలమాసినటువంటి వాడు రాసే రాతలు తప్ప పరిపక్వత ఉండేటువంటి రాసేటువంటి రాత కాదు. ఎందుకంటే కనీసం బుద్ధి జ్ఞానం ఉంటే 0.04 హెక్టార్లు అనేటువంటి ఎట్లొచ్చాయి, ఎందుకు వచ్చాయి, ఏ విధంగా వచ్చాయి, ఏమీ లేకుండా ఏదో వాళ్ళ టెక్నికల్ టీమ్ కు సంబంధించినటువంటి టెస్ట్ చేసినా సరే దాని మీద రాసి పారేయడం ఇదిగో విధంగా జరిగింది. రైతులంతా గందరగోళంగా ఉంది. రైతులకు గందరగోళం ఏముంది? రైతులకు ఏమి గందరగోళం లేదు. రామోజీరావు తల చేడి, రామోజీరావు గందరగోళంగా ఉంది. గవర్నమెంట్ ఆఫ్ ఇండియాకి నేను చెప్పినటువంటి వివరాలన్నీ వీటిలేం దాపరికం లేదు. కాబట్టి ప్రతి రైతు పేరు మీద దాన్ని ఫీడ్ చేయాలి కాబట్టి, దానికి సంబంధించినటువంటి అక్టోబర్ 31 పంపించాం కాబట్టి, వాళ్ళు ఆ ఫీడ్ చేయడంలో కాస్త ఆలస్యమైతే దాని మీద ఇటువంటి రాతలు రాయడం అనేటువంటిది అది రైతులందరూ కూడా ఆలోచన చేయాల్సినటువంటి దానికి సంబంధించి రైతులకు నష్టపరిహారం ఇస్తాం. అదేవిధంగా ఎక్కడైతే నాట్లు దెబ్బతిన్న దగ్గర నష్టపరిహారం ఇస్తారు, నారు మళ్ళీ దెబ్బతిన్న దగ్గర ఇప్పటికే 80% సబ్సిడీతో విత్తనాలకు సంబంధించినటువంటివి కూడా ఈరోజు సరఫరా చేస్తున్నాం. విత్తనాలు వెంటనే వాళ్ళకి, వాళ్ళు మరలా నారులు పోసుకునేదానికి, కాబట్టి ఎక్కడ ఎటువంటి ఇబ్బంది లేకుండా అన్ని రకాలైనటువంటి చర్యలు తీసుకుంటాం, అన్ని విధాలా రైతాంగానికి అండగలిగిస్తామని ఈ సందర్భంగా తెలియజేస్తాం. ఈరోజు రైతు బాగుంటేనే రాష్ట్రం బాగుంటుందని మాటలు పరిమితం కాకుండా వాటిని విశ్వసించి అమలు చేస్తున్నటువంటి ముఖ్యమంత్రి గారు తప్పనిసరిగా రైతులందరూ ధైర్యంగా ఏదైనా సరే, ఏదైనా చిన్న చిన్న ఇబ్బందులు జరిగినా సరే వాటికి రాష్ట్ర ప్రభుత్వం ముఖ్యమంత్రి గారు అన్ని విధాలు అండగా నిలుస్తారు. కాబట్టి ఎవరు కూడా భయపడాల్సినటువంటి అవసరం లేదు. రైట్, అది కాకాని గారు అంటున్న మాట. రైట్, సో ఇక వరదల పరిస్థితి, ఇక ఇంతకు ముందు వరదలు వచ్చినప్పుడు పరిస్థితి ఏ రకంగా ఉండేది, ప్రస్తుత పరిస్థితులు ఏంటి, ఫస్ట్ విశ్లేషణ చేస్తారు కొమ్మినేని శ్రీనివాసరావు గారు, ఏపీ మీడియా అకాడమీ చైర్మన్ మనతో జూమ్లో అందుబాటులో ఉన్నారు. అలాగే నాగిరెడ్డి గారు కూడా ఉన్నారు, ఏపీ అగ్రికల్చర్ మిషన్ వైస్ చైర్మన్, ఆయన కూడా జూమ్లోనే అందుబాటులో ఉన్నారు. ఆంజనేయరెడ్డి గారు బీజేపీ ప్రతినిధిగా మాట్లాడతారు. ముందుగా కొమ్మినేని గారితో మాట్లాడదాం, తర్వాత ప్రజలతో మాట్లాడదాం. కొమ్మినేని గారు, గుడ్ మార్నింగ్ అండి.
సార్ చెప్పండి తుఫాన్ సాయంపైన ఇలాంటి వాదనలు వినిపిస్తున్నాయి కష్టం చూడరు నష్టం అడగరు అనేది బ్యానర్ ఐటమ్ గా ఈనాడు పత్రిక యు ప్రచురించడం కూడా మనం చూస్తున్నాం మీరు చెప్పండి అంటే మీరు చాలా కీన్ గా అబ్జర్వ్ చేస్తూ ఉంటారు అంటే పాలకల పరిపాలన నిదానికి నిదానికి ఈనాడు ఆంధ్రజ్యోతి ఆంధ్రప్రదేశ్ కే రాష్ట్రానికి ఆంధ్రప్రదేశ్ ప్రజలకి శత్రువులుగా మారాయి ఈ రాష్ట్రం పాలిటే శాపంగా మారాయి అంటంలో నాకు ఎలాంటి సందేహం లేదు నిజానికి ఒకప్పుడు ఈ పరిస్థితి ఉంది వాళ్ళతోట నేను అనలేదు కానీ జగన్ గారి ప్రభుత్వం చేస్తున్నటువంటి అనేక కార్యక్రమాల్ని చూసి భరించలేక వాళ్ళ దగ్గరికి వచ్చి కూర్చుని చేతులు కట్టు కూర్చునే ముఖ్యమంత్రి కాకపోవడం తోటి వాళ్ళు ఇష్టారాజ్యంగా అరాచకంగా రాస్తున్నారు మీరు నిన్న నిన్న మొన్నటి పత్రికల్లో వచ్చిన వారి హెడ్డింగ్ పెట్టినట్టున్నారు ఇవాళ ఇవి నగరాలు కావు ప్రత్యక్ష నరకాలు అని పెట్టి ఎక్కడో విజయవాడలో ఒక రోడ్డు మీద నీళ్లు నిలిచిపోయిన వార్తని ఇచ్చారు దానికి ఇంకా అసలు గత ప్రభుత్వంలో అది జరిగిపోయింది ఇది జరిగిపోయిందని హరికథ చెప్పి మళ్ళీ ఈ ప్రభుత్వం మీద బురద జల్లారు నేను విజయవాడలోనే ఉన్నా నో డౌట్ వర్షాలు వచ్చినప్పుడు ఇంత భారీ వర్షం వచ్చినప్పుడు రోడ్ల మీద నిలబడింది ఇప్పుడు చెన్నై మహానగరం చూడండి ఇప్పటికీ కోలుకోలే మనకంటే ముందు వచ్చింది కదా తుఫాను మరి అక్కడ మరి మహానగరం అంతా ప్రత్యక్ష నరకం అయిపోయిందా నిజానికి ఈనాడు పాఠకులకి ఈనాడు యాజమాన్యం ఈనాడు సంపాదకులు నిజంగా ప్రత్యక్ష నరకం చూపిస్తున్నారంటే నాకేమాత్రం ఆశ్చర్యం కాదు నిజంగా ప్రత్యక్ష నరకం చూపిస్తున్నారు రోజు ఏడుపు కొట్టు వార్తలే రోజు జగన్ గారి ప్రభుత్వం మీద పడి ఏడవటమే ఇది తప్ప ఎక్కడైనా లోటుపాట్లు ఉంటే చూపించడం తప్పు కాదు ఏదైనా విషయం ఉంటే తప్పు కాదు కానీ ఇవాళ గ్రూప్ 2 నోటిఫికేషన్స్ అవన్నీ వచ్చినాయి కదండి దానికి కూడా ఎన్నికల వేళ అంటూ అప్పుడు ఇవ్వకపోతేనే ఇవ్వలేదని ఇస్తేనేమో ఇచ్చారని మీరు అసలు దీన్ని గమనించాల్సింది ఏంటంటే ఈ వరదలు వచ్చిన తర్వాత అతి వేగంగా ఈ ప్రభుత్వం స్పందించింది ఇప్పుడే కాదు కిందటిసారి కూడా మొత్తం అవసరమైన వాళ్ళందరినీ క్యాంపుల్లో తీసుకెళ్ళింది తీసుకెళ్లి వాళ్ళకి అవసరమైన సదుపాయాలు క్రియేట్ చేసింది ఒక పక్క తుఫాను వస్తూనే ఉంటే చంద్రబాబు గారు ఓ ప్రకటన చేయటం దాన్ని వీళ్ళు ఫస్ట్ పేజీలో వేయటం ఇదేం దరిద్రం అండి ఇంత అరాచకమా ఈనాడు ఈనాడు అయితే ఈనాడు ఆంధ్రజ్యోతి రెండు పోటీ పడి ఎంత అరాచకంగా వ్యవహరిస్తున్నాయంటే జర్నలిజం విలువల్ని గాలి కొదిలేసి నగ్నంగా రోడ్డు మీద తిరగడానికి సిగ్గుపట్టడం లేదంటే నాకు బాధ అనిపిస్తూ ఉంది నిజానికి ఎక్కడైనా సరే ఈ నాలుగు రోజుల్లో ఎక్కడైనా సరే మాకు సాయం అందలేదని ఎవరైనా జనం వచ్చి రోడ్డు మీదకి వచ్చారా నాకైతే కనిపించలా నేను విజయవాడ నగరంలోనే ఉన్నా వర్షం తగ్గిపోయిన తర్వాత చాలా ప్రాంతాలన్నీ శుభ్రంగా ఉన్నాయి నీట్గా ఉన్నాయి అనేక చోట్ల ఈ కాలువల్లో ఈ సీసాలు అవన్నీ వేస్తుంటారు కదా ఈ కొంత ఈ సివిక్ ప్రాబ్లం తోటి కూడా అక్కడ ఈ బుల్డోజ్ ఇవి పెట్టేసి ఏది జేసీబీలు అవన్నీ పెట్టి ఆ ప్రత్యేకమైన యంత్రాలను పెట్టి వాటన్నిటిని క్లీన్ చేస్తున్నారు అయితే అయినా కూడా ప్రత్యక్ష నరకాలను రాస్తున్నారు ఎక్కడైనా రైతులు రోడ్డు మీదకి వచ్చి మాకు ఇది అందట్లేదు చంద్రబాబు గారి టైంలో ఎన్నిసార్లు చూడలేదు చంద్రబాబు గారి టైంలో అసలు ఏమీ జరగలేదని నేను నాబోటి వాళ్ళని చెప్పం ఏ ప్రభుత్వం ఉన్నా ఎంతో కొంత చేస్తుంది కానీ ఇంత నీచంగా చంద్రబాబు గారి ప్రభుత్వం కంటే కూడా 1000 రెట్లు గొప్పగా ఈ ప్రభుత్వం చేస్తోందనేది నాకున్నటువంటి స్పష్టమైన అభిప్రాయం ఆ మధ్య మనం చూసాం ఈస్ట్ గోదావరి వెళ్తే ఈస్ట్ గోదావరిలో లంకల్లోకి వెళ్తే జగన్ గారు మొత్తం ఊరంతా తిరిగితే వాళ్ళంతా ఎంతో సంతోషంగా చెప్పారు బ్రహ్మాండంగా చేశారని ఇంకా ఇంతకంటే ఘోరమైన విషయం ఇంకోటి చూపిస్తా ఎంత ఈనాడు ఆంధ్రప్రదేశ్ శత్రువులు అనటానికి ఇంతకంటే పెద్ద ఉదాహరణ లేదు ఈ పత్రిక చూడండి పోలవరం ప్రాజెక్టు మీద తరచుగా వారానికి ఒకసారి రాస్తూ ఉంటారు వారానికి ఒకసారి రాసిన క్రమంలో ఇవాళ ఎంత నీచంగా రాశారంటే ఎంత నీచంగా ఫోటో వేశారంటే పోలవరం ప్రాజెక్టు పగిలిపోయినట్లు పోలవరం ప్రాజెక్టుకు బీటలు వారినట్లు ఎవడైనా ఎంత దుర్మార్గం అండి ఆంధ్రప్రదేశ్ జీవనాడిని ఆ రకంగా చంపేస్తారండి వాళ్ళు వాళ్ళకి ఎంత కోపం ఉంటే మాత్రం జగన్ గారి ప్రభుత్వం మీద ఎంత దుర్మార్గంగా చేస్తారండి ఇది ఎవరైనా మనుషులు చేయాల్సిన పనేనండి బుద్ధి జ్ఞానం ఉన్న వాళ్ళు చేయాల్సిన దాకా కాకాని గోవర్ధన్ రెడ్డి గారు అంటే విన్నా బుద్ధి జ్ఞానం ఉన్న వాళ్ళు పెట్టవలసిన పోలవరం ప్రాజెక్టుకి ఏదో అయిపోయినట్లుగా బొమ్మ వేయటం అది సంపాదక విలువలకి కాలు రాసి అసలు అది సంపాదకులు కాదు తెలుగుదేశం కరపత్రిక అంట వాళ్ళనే భయపడతారేమో వీళ్ళు అసలు భయపడకుండా రోజు లక్షల పత్రికల్లో ఇంత అరాచకంగా రాసి ఆంధ్ర ప్రజల మీద వీళ్ళు తమ పగను తీర్చుకుంటున్నారు తమ శత్రుత్వాన్ని
पदे 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 चूपिस्तुन्नारु चाला दुर्मार्गमैन विषयमनि नेनु चेप्पदल्चानु दीनिकि एप्पुडु अंतं पलुकुतुंदो गानि निजंगा जगन गारु ए माट चेप्पारो दुष्ट चतुष्टयम अनि पेरु पेट्टिनंदुकु दानि पदे पदे रामोजीराव गारु राधाकृष्ण गारु इंका इतर टीवी सौ येल्लो मीडिया अंटारु कदा वाळ्ळंदरू सार्थकं चेसुकुंटुन्नारु नाकु अनिपिस्तुंदि इदि नेनु आवेदनतोटि चेप्तुन्न विषयालु आवेशंतोटि कादु इदेमिटि आ पोलवरं प्राजेक्टु बंगारं वंटि प्राजेक्टुनि ఆ రకంగా బేటలు వారినట్టు బొమ్మేస్తారండి ఎవడన్నా అసలు ఏ పత్రికా విలువలైనా అట్లా చేస్తారండి ఎవడన్నా శుభం కోరుకోవాలి రోజు పొద్దున్నే లేవగాని ఏడుపు తప్ప ఈనాళ్ళలో గాని ఇట్లలో గాని ఇంకో వార్తే ఉండట్లేదు ఈ ఏడుపుకి ఎప్పటికి అంతం వస్తుందో గాని అదే అంటే చంద్రబాబు గారు అప్పుడు ఇట్లా చంద్రబాబు గారు అప్పుడు కాలువలు కట్టేస్తే ఇప్పుడు పోయియా ఈ నాలుగేళ్లలోని పోతాయా ఏం అంత అర్థం పర్థం లేకుండా రాస్తలు రాస్తున్నారు ఇది చాలా దుర్మార్గం దీనికి ఎప్పుడు నిష్కృతి లభిస్తుందో నాకైతే తెలియదు గానీ పోలవరం మీద అట్లా బొమ్మ వేసిన తర్వాత నాకు అసలు ఎంత పట్టరాని కోపం బాధ ఆవేశం చీ 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 పత్రికని ప్రజలు ఎందుకు చదువుతున్నారా అనే బాధ కలిగింది యా అదే దాంతో ఇంకోటి కూడా చెప్పాలి కొమ్మినేని గారు ఇలాంటి రాతల్ని నిజంగా పాఠకులు అంటే ఈనాడు చదివే పాఠకులైనా అవ్వచ్చు నిజంగా అంటే వాస్తవాలు గ్రహించరంటారా ఈ రకంగా ప్రతిరోజు రాస్తున్న తప్పుల్ని అర్థం అవుతుంది కదా కొద్ది గొప్ప చదువుకున్న వాళ్ళకి ఖచ్చితంగా గ్రహిస్తారండి ఖచ్చితంగా గ్రహిస్తారు ఎందుకంటే కాళేశ్వరం ప్రాజెక్టుకి అక్కడ బ్యారేజీ బేట్లు వారితే కేసీఆర్ పేరు రాయటానికే వణికిపోయినటువంటి ఈనాడు రామోజీరావు గారు ఇక్కడ మాత్రం అరాచకంగా అసలు పైగా ఇక్కడ స్వేచ్ఛ లేదంటారు ఇక్కడ నిరంకుశత్వం అంటారు ఎందుకు ఇవాళ రేవంత్ రెడ్డి గారు ప్రమాణ స్వీకారం చేశారు మంచిదే ఎడిటోరియల్ రాశారు నాయకత్వ పటిమని తప్పేం కాదు జగన్ గారు ముఖ్యమంత్రి అయిన రోజున ఒక్క లైన్ రాశారండి మామూలు అసలు ఎక్కడో ఆ సంపాదకీయంలో మోడీ గారి గురించి రాస్తూ ఒక లైన్ ఎక్కడో రాశారు అంతే అది కూడా ఏది ఏమాత్రం ప్రశంస లేకుండా ఆయన స్వశక్తితో గెలిస్తే ఇవాళ రేవంత్ నాయకత్వం కనిపించింది పటిమ కనిపించింది అక్కడ ఎందుకంటే వాళ్ళ ఆస్తులు పాస్తులు అన్నీ అక్కడ ఉన్నాయి కాబట్టి ఆ ప్రభుత్వాన్ని కాంగ్రెస్ని వాళ్ళు జాగ్రత్తగా చూసుకుంటున్నారు ఒకప్పుడు కాంగ్రెస్ వ్యతిరేక పత్రిక అని రాసుకున్నటువంటి ఈ రామోజీరావు గారు హైకోర్టులో అఫిడవిట్లో వేసినటువంటి రామోజీరావు గారు ఈ రోజున కాంగ్రెస్ని పొగడలేక నానా పాటలు పడుతున్నారు ఆ మొన్నటిదాకా టీఆర్ఎస్ ప్రభుత్వాన్ని కాకాపట్లేక ఇబ్బంది పడ్డారు ఓ తెగ కాకాపట్టేవారు ఇప్పుడు రేవంత్ రెడ్డి గారి ప్రభుత్వాన్ని నిజంగానే కేసీఆర్ గారి ప్రభుత్వాన్ని వీళ్ళంతా కాపాడటానికి ప్రయత్నం చేశారు ఆగిందా ప్రజా వ్యతిరేకత వస్తే ఆగలేదు కదా మరి ఇప్పుడు రేవంత్ ప్రభుత్వాన్ని కూడా వీళ్ళు ఇట్లాగే ముంచుతారు రేవంత్ రెడ్డి గారు వీళ్ళ కోసం పనిచేస్తాడో తెలుగుదేశం వాళ్ళ కోసం పనిచేస్తాడో తెలంగాణ ప్రజల కోసం పనిచేస్తారో ఆ ప్రజలకు ఆ తెలంగాణ రాష్ట్రం కోసం పనిచేస్తారో తెలుసుకోవాల్సిన సమయం ఆసనమైంది వీళ్ళ నమ్మితే మాత్రం మునిగిపోతారు ఇప్పుడు ఇక్కడ జగన్ గారి ప్రభుత్వం మీద ఇంత విద్వేష పురాతలు రాస్తున్న దానికి కారణం వచ్చే ఎన్నికల్లో గెలవలేమని నిన్న కూడా పవన్ కళ్యాణ్ గారు చాలా స్పష్టంగా చెప్పారు మా వల్ల కాదు మేము ఆయన ఓడించలేం అందుకే మేము ఎక్కడ వీలైతే అందరినీ కలుపుకొని ఎక్కడెక్కడ వీలైతే మా ప్రయత్నాలు అంటే ఏమిటి దాని అర్థం జనంలో అంత ఆదరణ ఉందని ఆయన చెప్పకనే చెబుతున్నారు చెప్పకూడదు కోసం ఇలా ప్రత్యక్ష నరకమైనటువంటి వార్తలు రాసి పాఠకులకి నరకం చూపిస్తున్నారు పోలవరం ప్రాజెక్టు బేట వారినట్టుగా బొమ్మలేసి ఆంధ్రప్రదేశ్ పట్ల వారికి ఉన్న కక్ష ద్వేషాన్ని రుజువు చేసుకుంటున్నారనేది నా అభిప్రాయం రైట్ బిఫోర్ ఐ స్పీక్ టు ఆంజనేయరెడ్డి గారు నాగిరెడ్డి గారితో మీరు ప్రస్తావన తెచ్చారు కాబట్టి ఒక ముక్కలో చెప్పండి సార్ చాలా మంది విశ్లేషకులు మాట్లాడుతున్నారు ఇక్కడ తెలంగాణ ప్రస్తావన తీసుకొచ్చారు కాబట్టి ఊళ్ళో పెళ్లికి అన్నట్టుగా ఏదో సామెత ఉన్నట్టుగా ఇక్కడ రేవంత్ రెడ్డి ప్రమాణ స్వీకారం చేస్తే తెలుగుదేశం నాయకులు వాళ్ళు గెలిచినట్టు జెండాలు పెట్టుకొని పరిగెత్తడం ఏంటి అదే రకంగా ఇక్కడ జిహెచ్ఎంసీలో ఒక్క సీటు కూడా కాంగ్రెస్ కి రాకపోవడం ఏంటి మరి వాళ్ళు మొత్తం మా వైపే ఉన్నారు ఆంధ్ర ప్రాంతం వాళ్ళంతే మేమే అని చెప్తున్న ఆ సామాజిక వర్గం చేసింది ఏమిటి అనే ప్రశ్నలకి సమాధానం లేదు కొమ్మినేని గారు ఒక కమెంట్ చేయండి మీరు ప్రస్తావన తెచ్చారు కాబట్టి బిఫోర్ ఐ గో టు ఆంజనేయ ఇంకా చెప్పేదే ఉంది నేను ఎక్కడో నిన్న ఒక వార్త చూశాను మరి వార్తో వదంతో నాకు తెలియదు కానీ కొందరు తెలుగుదేశం జెండాలు పట్టుకుని నిన్న కూడా వెళ్లారంట వెళితే కాంగ్రెస్ కార్యకర్తలు చిచిచి పొండి పొండి అని చెప్పి తరిమేశారని వార్త చూశాను అది తప్పు అది తప్పు అయితే ఐఎమ్ సారీ నేను మరి అది సబ్జెక్ట్ మీడియాలో వచ్చింది నిజంగా కూడా అట్లాగే చేస్తున్నారు నిజంగా కూడా అట్లాగే చేస్తున్నారు అంతే ఊళ్ళో పెళ్లి కుక్కలాడావుడన్నట్లుగా అని అంటారు కదా ఈ రకంగా పరువు ప్రతిష్ట అన్నిటినీ గాలికి వదిలేసి
ఆ రకంగా వాళ్ళే పల్చన అవుతున్నారు. దానికి కారణం ఏంటంటే రేవంత్ రెడ్డి గారు ఏదో ప్రభుత్వం ఆయన పనులు మానుకుని ఇక్కడికి వచ్చి చంద్రబాబు గారిని కాపాడతానికని చంద్రబాబు గారికి అవసరమైన సహాయ సహకారాలు అందిస్తారనేది వాళ్ళ ఆశ. రేవంత్ రెడ్డి తెలివైనవాడు, ఆయన ముందే చెప్పాడు నాకు చంద్రబాబు ఏం గురువు కాదని మా ఇంటర్వ్యూలో చెప్పాడు. కాబట్టి ఆయన అంత తెలివి తక్కువగా ఉంటాడని నేనైతే అనుకోను. రైట్ రైట్. అన్నారెడ్డి గారు చెప్పండి సార్, సో ఎలా చూడాలి? సో ప్రస్తుతం తుఫాను అలాగే వరద నష్టంతో పడుతున్న కష్టాలేంటి ప్రజలు, అలాగే ప్రభుత్వం తీసుకుంటున్న చర్యలేంటి, ఈ రాతలేంటి, ఏమైనా స్పందిస్తారా మీరు? అటు ప్రకృతి ప్రకోపం, ఇటు జగన్ వికృత రూపం, వరద బాధితులకు భోజనం పెట్టరా? రైట్, మీరు ఇందాక విజువల్స్ చూసే ఉంటారు ఏం జరుగుతుంది అనేది. నేను ఫాలో అవుతున్నానా హరిగారు, మీకు నాగిరెడ్డి గారికి, పెద్దలు కొమ్మిరెడ్డి శ్రీనివాస్ గారికి అందరికి కూడా నమస్కారాలు. గతంలో చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు వచ్చిన తుఫాను సందర్భంగా కూడా ఆనాటి ప్రతిపక్ష పార్టీ నాయకులు అదే మాట్లాడారు. ప్రతిపక్షంలో ఉన్నవాళ్ళు ఇదేమిటంటే రాజకీయాల్లో తూతూ మేమే అనేది సహజంగా మనం చూస్తుంటాం. ఎక్కడన్నా ఒక చిన్న పొరపాటు జరిగినప్పుడు దాన్ని ఆ భూతద్వంలో పెట్టి చూపించడం అనేది ప్రతిపక్షంలో ఉండే రాజకీయ పార్టీలకు అలవాటు, అందులో ఏమి అనుమానం లేదు. కొన్ని కొన్ని సందర్భాల్లో ప్రజలు తప్పుదారి పట్టించిన సందర్భాలు కూడా ఉన్నాయి. అది నేను ప్రతి పత్రికలకి లేదా మిగతా వాళ్ళకి జర్నలిస్టులకి వాళ్ళ సొంత అజెండాలు ఉన్నాయి, ఆ అజెండాల ప్రకారం వాళ్ళు నడుపుతుంటారు. కాబట్టి ఆ విషయంలో నేను వ్యాఖ్యలు చేయాల్సిన అవసరం ఉందని నేను అనుకోవడం లేదు. కొమ్మిరెడ్డి శ్రీనివాస్ గారు చాలా వివరంగా మాట్లాడారు. నేనేమంటున్నా అంటే ప్రతిపక్షంలో ఉన్నప్పుడు ఆంజనేయ రెడ్డి గారు ఒక్క నిమిషం ఆంజనేయ రెడ్డి గారు, మీకే నా ప్రశ్న. ఇన్నేళ్ళ మీరు ఎప్పుడో 1985 నుంచి రాజకీయాల్లో ఉన్నారు కదా, ఇంత సుదీర్ఘ అనుభవంలో ఒక ప్రాజెక్టుకి బీటలు వాడినట్లు ఫోటో వేయటం ఎప్పుడని చూసామా? అది అది ఆ రాష్ట్ర ప్రజల మీద కక్ష తీర్చుకోవడం కాదా? ఈ ఒక్కదానికి సమాధానం చెప్పండి. కొమ్మిరెడ్డి గారు అక్కడ బీటలు నాకు తెలియదు అక్కడ బీటలు వారిందా లేదని. బీటలు వారినప్పుడు ఆ విధంగా పత్రికల్లో వచ్చుంటే చాలా తప్పు. అది ప్రజల్ని తప్పుదారి పట్టించడమే, అది ఏమాత్రం సమంజసం కాదు. అది పత్రిక నైతిక విలువలకు మీరు అన్నారు కదా, ఎవరే సీనియర్ జర్నలిస్ట్ అనేక సంవత్సరాలుగా జర్నలిజం లో ఉన్నారు, అనేక విలువలకు తార్కాణంగా మీరు జర్నలిస్ట్ గా ఉన్నారు, పనిచేస్తున్నారు. కానీ అదే నిజమై ఉంటే అక్కడ బీటలు వారకుండా పత్రికల్లో వచ్చుంటే చాలా తీవ్రమైన విషయం. అది అందరూ కూడా ఏమాత్రం ఆమోదయోగ్యమైన విషయం కాదు. ప్రజల తప్పుదారి ఫస్ట్ పేజ్ లో బ్యానర్లు కడతారు కదా సార్, ఇది వాళ్ళ ద్వేషం. ఒకటి కొమ్మిరెడ్డి గారు, ఇప్పుడు పోలవరం విషయంలో ఈ రాష్ట్ర ప్రభుత్వము పూర్తి చేయడంలో, నిధులు సమీకరించడంలో ఈ రాష్ట్ర ప్రభుత్వం విఫలమైంది. ఈ రాష్ట్ర ప్రభుత్వం పోలవరాన్ని చెప్పిన మాటకు కట్టుబడి మాట్లాడతారండి. అది కేంద్రం ప్రాజెక్ట్, అది కేంద్రం ప్రాజెక్ట్. మీకు కేంద్రం ప్రాజెక్ట్ అనేది తెలుసు మీరు. కానీ ఒక్క నిమిషం కొమ్మిరెడ్డి గారు, ప్లీజ్ మీ టన్లో మీరు మాట్లాడారు నన్ను అనుమతి అలూమే. కొమ్మిరెడ్డి గారు, కేంద్రం ప్రాజెక్ట్ అనేది అందులో ఎటువంటి అందరికి తెలిసింది. కానీ రాష్ట్ర ప్రభుత్వం డెడ్ లైన్లు పెట్టింది కదా, 20కి పూర్తి చేస్తాం, 21కి పూర్తి చేస్తాం, 22కి పూర్తి చేస్తాము. ఇప్పుడు వచ్చిన ఇరిగేషన్ శాఖ మాత్రలు ఎప్పటికవుతుందో తెలియదు. ఇవన్నీ కూడా మనం చూస్తున్నాం కదా. కాబట్టి దీన్ని రాష్ట్ర ప్రభుత్వం వైఫల్యంగానే మనం భావించాలి కదా. నేనేమంటున్నా అంటే తుఫాను సంబంధించి మోడీ గారి వైఫల్యం కాదనమాట, మోడీ గారి వైఫల్యం కాదు, చంద్రబాబు గారిది కాదు. ఈ రాష్ట్రంలో ఈ వరదల ఇష్యూకి రండి, ఈ తుఫాన్ ఇష్యూకి రండి, ఈ రాష్ట్ర ప్రభుత్వం బాధ్యత అది. ఒక నిమిషం కొమ్మిరెడ్డి గారు, ఒక నిమిషం. నేను కొమ్మిరెడ్డి గారు, మీరంటే నాకు చాలా గౌరవం ఉంది. యువర్ మ్యాన్ విత్ వాల్యూస్ అండ్ ఐ మీన్, కాబట్టి నేను మిమ్మల్ని నేను వ్యక్తిగతంగా ఏం మాట్లాడడం లేదు, రాష్ట్ర ప్రభుత్వం మీద మాట్లాడుతున్నాను. రెండో తుఫాను విషయం మనం మాట్లాడ, నాకు ఒక 2 నిమిషాలు సమయం ఇవ్వాల్సి ఉంది. ఎందుకంటే పెద్ద నాగిరెడ్డి గారు, విజ్ఞులు ఉన్నారు, వారు కూడా చాలా విషయాలు చెప్తారు. నేనేమంటున్నా అంటే ఈ ప్రకృతి వైపరీత్యాలు రావడము, వచ్చే సమయంలో ఆపడం అనేది అది అసాధ్యం అనే విషయం. ఎవరో కూడా జగన్మోహన్ రెడ్డి గారు ఆపలేరు, చంద్రబాబు నాయుడు గారు ఆపలేరు, ఇంకెవరో కూడా ఆపలేని పరిస్థితి. కానీ వైపరీత్యం వస్తుందని తెలిసినప్పుడు ముందు జాగ్రత్త చర్యలు తీసుకోవడంలో ఈ ప్రభుత్వం విఫలమైంది అనేది ఒక ఆరోపణ. ఈరోజు అనేక సందర్భాల్లో మా నగరంలో, మా నెల్లూరు జిల్లాలో నేను చూశాను. నేను అనడం లేదండి, నెల్లూరు నగర మేయర్ భర్త
జయవర్ధన్ మిస్టర్ జయవర్ధన్ ఆయన పెద్ద ఆందోళన చేశాడు ముందుగా ఎందుకు ఆహార పొట్లాలు ఇవ్వలేదు ముందుగా లోతట్టు ప్రాంతాల వల్ల ఎందుకు తరలించలేదని స్వయంగా మేయర్ వైసీపీ మేయర్ అవి ఆయన ఆందోళన చేసింది పత్రికల్లో వచ్చింది ప్రముఖంగా వార్తల్లో వచ్చింది నేను అనేది కాదు నేను ఏం చెప్తున్నా అంటే ఎవరూ ప్రకృతి వైపరీతం ఆపలేరు 4-5 తేదీల్లో పెద్ద ఎత్తున తుఫాన్లు ఉన్నాయని వారం క్రిందట సమాచారం వచ్చింది ఆ విషయంలో ప్రభుత్వం లోతట్టు ప్రాంతాల విషయంలో లేదా భోజన ఆహార పొట్టాలు తయారు చేయడంలో ఎవరు మునక ప్రాంతాల్లో ఉన్నారు వాళ్ళని ఏ విధంగా ఆదుకోవాలనే విషయంలో రాష్ట్ర ప్రభుత్వం విఫలమైంది అనేది ప్రతిపక్షాల ఆరోపణ అది ప్రత్యక్షంగా నేను నెల్లూరు నగరంలో చూశాను నెల్లూరు నగరంలో భయంకరమైపోయిందండి నేను ఎప్పుడూ చూడలేదు నెల్లూరు నగరంలో ఒక రోడ్డు నుంచి ఒక రోడ్డుకు మొత్తం రాకపోకలనే తెగిపోయాయి డ్రైనేజీ వ్యవస్థ అధ్వాన్నం అయిపోయింది చిన్న వర్షం వచ్చినా డ్రైనేజీ ఎంత భయంకరంగా ఉందంటే అంత భయంకరంగా ఉంది నారాయణ గారు అర్బన్ మినిస్టర్ గా ఉన్నప్పుడు ఆయన హడ్కో నుంచి జపాన్ సంస్థల నుంచి 1,100 కోట్ల రూపాయలు అప్పు తీసుకొచ్చి నెల్లూరు నగరంలో 100 సంవత్సరాల కిందట ఉన్న ఈ డ్రైనేజీ వ్యవస్థను ఆధునీకరించడం కోసం ఆయన సొంత నెల్లూరు నగరం ఆయన సొంతది ఆయన ప్రత్యేక శ్రద్ధ తీసుకున్నాడు పనులు చాలా వరకు ముందుకెళ్ళాయి కానీ ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత దాని గురించి పట్టించుకోలేదు కారణం ఏమిటంటే నాకైతే తెలియదు ఈ ప్రభుత్వం ఈ డ్రైనేజీ వ్యవస్థను పూర్తి చేసి అద్భుతంగా మేము చేశాము క్రెడిట్ ఈ ప్రభుత్వం తీసుకొని ఉండొచ్చు కానీ ఈ ప్రభుత్వం సారీ ఆ పని చేయలేదు నాగిరెడ్డి గారు లేదా ఒక్క నిమిషం కాబట్టి ముందు జాగ్రత్తలు తెలుగు తీసుకోవడంలో ఈ ప్రభుత్వం విఫలమైంది అనేది మా ఆరోపణ ఎస్ మీరు చెప్తున్న మొన్న ఒక ప్రైవేట్ కార్యక్రమంలో నేను మంత్రి గారిని కలిశాను గోవర్ధన్ రెడ్డి గారు మా నెల్లూరు జిల్లా వాస్తవ్యుడు ఆయన మ్యూట్లోకి వెళ్ళింది అంజనరెడ్డి గారు పెద్ద వ్యవసాయ కుటుంబం నుంచి వచ్చిన వ్యక్తి వారు అందువల్ల వారికి అవగాహన ఉంది వారి ఒక ప్రైవేట్ కార్యక్రమం పాల్గొన్నప్పుడు వెంటనే ఆయన స్పందిస్తూ అప్పటికప్పుడు అధికారులతో మాట్లాడుతూ ఈ విత్తనాల సబ్సిడీకి 80% సబ్సిడీకి ఇవ్వాలని అధికారులు అప్పటికప్పుడు సమాయత్తం చేస్తూ వచ్చారు ఆయన ఈ జిల్లాలో ఈ పరిస్థితి ఉంది కానీ మిగతా ప్రాంతాలు ఏముందో నాకైతే తెలియదు మా నెల్లూరు జిల్లాలో నారుమళ్ళు పెద్ద ఎత్తున నష్టపోయారు అంజనరెడ్డి గారు నెల్లూరు జిల్లా వాసులు మీరు జరిగిన నష్టం గురించి మాట్లాడుతున్నారు ఒక్కసారి కొమ్మినేని గారు మాట్లాడింది వర్షం వరదలు వచ్చినప్పుడు మన చెన్నై సిటీ ఎంత పెద్దదో మీకు తెలిసిందే ఇటు ఆంధ్ర ఇటు హైదరాబాద్ కావచ్చు లేకపోతే బెంగళూరు కంటే పెద్ద సిటీ దాని పరిస్థితి ఏంటో ఒకసారి చూడాలి నంబర్ వన్ నంబర్ టూ వర్షం వస్తుందని చెప్పి తడిసిన ధాన్యాన్ని సేకరించడంలో కానీ లేకపోతే నష్టపరిహారం ఇవ్వడంలో కానీ ఇమీడియట్ గా స్పందించిన ప్రభుత్వాన్ని అఫ్కోర్స్ ప్రతిపక్షంలో మీరు ఒకటి కాబట్టి మీరు మాట్లాడకపోవచ్చు కానీ వాస్తవాలు తెలియాల్సిన అవసరం ఉంది కదా ఈరోజు కేంద్రం హుటాహుటిన 493 కోట్లు రిలీజ్ చేయడానికి ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఇచ్చిన నివేదిక వల్ల కాదా అనేది కూడా నేను ప్రశ్నిస్తాను దానికి సంబంధం చెప్పండి సంతోషం నేను ఒక్క నిమిషం హరి గారు ప్రభుత్వం చేస్తే అందరం కూడా ఆహ్వానించాలి ఉండాలా ముందుగా ముందు జాగ్రత్త తీసుకోవాలా మీరు చెన్నై విషయం ప్రస్తావించారు చెన్నై ఇప్పుడు కాదు రయ సందర్భంలో చూసాం ఢిల్లీ చూసాం హైదరాబాద్ చూసాం నాకు అవకాశం ఇవ్వండి సార్ అవకాశం ఇవ్వండి నేనేమంటే రాజకీయాలు చాలా ఇప్పుడు నెల్లూరు నగరంలో అనేక కుంట్లు ఆక్రమించేశారు అక్రమంగా ఇళ్ల నిర్మాణం జరిగింది అవన్నీ కూడా రాజకీయాలు జోక్యము రాజకీయ నాయకులు జోక్యం చేసుకుంటారు దాంతో ఏమవుతుంది మొత్తం డ్రైనేజ్ వ్యవస్థ చిన్నాభిన్నం అయింది నీళ్లనే కూడా ఇళ్లలోకి వచ్చేస్తాయి నాకు తెలుసు ఇక్కడ మాగుంట లేఅవుట్ నాకు తెలిసి ఏ రోజు ఆ మాగుంట లేఅవుట్ మునిగిపోలేదండి మొన్నటి రోజున వర్షాలకు ముందు కారణం ఏంటంటే నాకు ఎవరో ఒక ఆయన చెప్పాడు అక్కడ ఒక రెండు ఇళ్ల నిర్మాణం అక్రమంగా జరిగింది అక్రమంగా ఇళ్ల నిర్మాణం జరిగినందువల్ల నీళ్లు మొత్తం మాగుంట్లే ఓట్లు నిండిపోయాయి దానికి కారణం ఏంటంటే రాజకీయ నాయకులు మద్దతిస్తారు వాళ్ళని తొలగించడానికి పోతే రాజకీయ నాయకులు మద్దతిస్తారు కుంట్ల ఆక్రమణ చెరువుల ఆక్రమణ అనుమతి నిర్మాణం రాజకీయాలు ఖచ్చితంగా ఆలోచించాల్సిన సమయము లేదా పరిస్థితి ఇంకా చాలా భవిష్యత్తులో భయంకరం అయిపోతుంది అనేది నా వాదన రైట్ నాగిరెడ్డి గారు చెప్పండి సార్ అందరికీ నమస్కారం అండి ఒక ప్రధానమైన అంశం ఏమిటంటే అంటే ప్రతిపక్షాలు మాట్లాడతాయి
సరే కానీ మాట్లాడవలసింది సఫరర్స్ అయిన ప్రజలు. ఎక్కడైనా సరే ప్రజలు ఈ 4 సంవత్సరాల నర పాలనలో 200 మంది ప్రజలు మాకు ఒక రైతు భరోసా అందలేదని గాని లేతే మా గ్రామాల్లో మాకు పెన్షన్స్ అందలేదని గాని లేతే ఏ కార్యక్రమాలను అన్నా కూడా మాకు భోజనాలు రాలేదు అని ప్రజలు ఎక్కడన్నా రోడ్డు ఎక్కిన పరిస్థితి ఎక్కడన్నా ఉందా? సో రెండోది ఒక్క విషయం చెప్తాను, ఇదే చంద్రబాబు నాయుడు గారు రుణమాఫీ అనే పథకంలో ప్రభుత్వ అధికారిక కార్యక్రమంలో 12 లక్షల గ్రీవెన్సెస్ వచ్చినాయి. భారతదేశ చరిత్రలోనే ఒక అధికారిక కార్యక్రమానికి 12 లక్షల గ్రీవెన్సెస్ వచ్చిన ఏకైక పథకం రైతు సాధికారిక కేంద్రంలో రోజు 1000 మంది వెళ్ళి ధర్నాలు చేసిన పరిస్థితి. ఇప్పుడే అన్నయ్య రెడ్డి గారు చెప్పారు ఈ తుఫాన్లు ఎవరు కంట్రోల్ చేయలేరు. కాదు కాదండి, చంద్రబాబు నాయుడు గారు కంట్రోల్ చేయగలడని చెప్పాడు కదా. నేను తుఫాన్ కంట్రోల్ చేశాను, సముద్రానికి. నేను మీరు చెప్పిందని చెప్తున్నాను, క్యాపిటల్ 4 డిగ్రీల టెంపరేచర్ ని తగ్గించమని ఆర్డర్ చేశాను. అట్లాగే కరువు నుంచి రైన్ గన్ మరి ఇప్పుడు అది మానవాతీత శక్తి లాంటి చంద్రబాబు నాయుడు గారికి దగ్గర ఉన్నప్పుడు ఇప్పుడు ఈ తుఫాను కూడా ఆయనే పంపించాడా? మానవాతీత శక్తి ఆయనకు ఉన్నప్పుడు మేమంటల్లా మానవాతీత శక్తులు మనుషులకు ఉండవు. తుఫానుకి వచ్చే ముందు కృష్ణా గోదావరి డెల్టాల్లో ధాన్యం ఈ సంవత్సరం ఇంతవరకు ఎప్పుడూ లేనటువంటి పంట పండింది. 38 నుంచి 45 బస్తాల పైన పంట పండింది. ఇంతవరకు ఆయన 14 ఏళ్లలో పాలనలో ఎప్పుడు కూడా పండ్ల. అట్లాగే ధరలు మద్రాసు వెళ్తున్నాయి. మంచి టైంలో తుఫాన్ వచ్చింది, రైతులు నష్టపోయారు, రైతులు తీవ్ర సంఘర్షణలో ఉన్నారు. రోజుకి 45,000 టన్నుల ధాన్యం 3 రోజులు 4, 5, 6 తారీఖులు వరుసగా అన్ని జిల్లాలు కూడా సర్ప్లస్ రైన్ఫాల్ ఉంటే కూడా రోజుకు 45,000 టన్నుల ధాన్యాన్ని అఫీషియల్ గా ఆన్లైన్ లో ప్రొక్యూర్ చేశారు. ఆఫ్లైన్ లో ప్రొక్యూర్ చేసిన ధాన్యం ఇంకా అక్కడికి ఉంది. ఇవాళ ఎక్కడైనా సరే అట్లాగే క్యాంపుల నుంచి బయటకు వెళ్ళేటప్పుడు అక్కడే వాళ్ళకి ఇవ్వాల్సిన ప్రభుత్వం ప్రకటించిన డబ్బులు కానీ వాళ్ళకి ఇచ్చిన బియ్యం కానీ ఇచ్చి పంపించారు. ఎవరు కూడా ఒక్కళ్ళు కూడా మాకు ఇవ్వలేదు అని ప్రకటించిన పరిస్థితి లేదు. అయితే ఇంత పరిస్థితిలో పొలంలో వర్షం వచ్చినప్పుడు నీడు పడినాయి. ఆ నీడు పోతే కానీ ఆ మాసూలు చేసుకోవడం సాధ్యం కాదు. ఇప్పుడు వాళ్ళు ఎక్కడున్నా సరే కలెక్టర్లు మొత్తం ఫీల్డ్ మీద ఉన్నారు. సో 3వ తారీఖు నుంచి ఇవాళ, ఎందుకంటే ఇది చాలా వరకు ఆయన సత్యకుమార్ గారు మాట్లాడుతూ మేము బీజేపీ ఆయన ఆంజనేయ రెడ్డి గారు మాట్లాడినట్టుగానే మాట్లాడారు. మేము ముందు హెచ్చరించాం అంటే సత్యకుమార్ గారు హెచ్చరించడం ఏంటండి, యంత్రాంగం లేదా? సో అదే బీజేపీ రాష్ట్రాల్లో తుఫాను వచ్చినప్పుడు ఏం చేశారు? సో కేంద్ర ప్రభుత్వం ఇప్పుడు కూడా ఒక విడత ఆల్రెడీ SDRF నుంచి డబ్బులు రిలీజ్ చేశామని చెప్పి వచ్చింది, సంతోషం, స్వాగతిస్తున్నాం. అంతేగాని రాష్ట్ర ప్రభుత్వ వైఫల్యం అంటే చంద్రబాబు నాయుడు గారు తిత్లీ తుఫాన్లోకి వెళ్ళి తుఫాన్ అయిపోయిన తర్వాత బాబు కొడుకు ఇద్దరు 4 రోజులుండి కనీసం కరెంటు కూడా ఇవ్వకుండా, డ్రింకింగ్ వాటర్ కూడా ఇవ్వకుండా, ఒక ఊళ్ళో ప్రజలు బస్సు మీద ఎగబెడితే 5 రూపాయలు ఇచ్చి కూరగాయలు దొరకమనిస్తే పవన్ కళ్యాణ్ కూడా మాట్లాడాడు, ఏంటి గ్రామం మొత్తానికి 5 రూపాయలు ఇచ్చాడని ఎకరాలుగా మాట్లాడాడు. ఆ పరిస్థితి నుంచి బయటకు వచ్చి థ్యాంక్ యూ సీఎం అని RTC బస్సుల మీద మొత్తం వేసుకుంటే అది మీకు సంతోషం. అది ఆ ప్రభుత్వం సఫలంగా చేసినట్టు. అయినా 1983 నుంచి వాటికి 40 సంవత్సరాల్లో 20 సంవత్సరాలు తెలుగుదేశం పార్టీ ఉంది. మీ నెల్లూరులో కొంటున్న కూడా మీరు, మనం రాజకీయ నాయకులమే, మీరు రాజకీయ నాయకులే, నేను రాజకీయ నాయకుడే, ఎవరు రాజకీయ నాయకులు చేస్తున్నారు అని మాట్లాడేటప్పుడు మన పాత్ర ఎంత? సో ఇది మనం మాట్లాడే ప్రతి మాట కూడా మనకు కూడా వర్తిస్తుంది అనేది మర్చిపోవద్దు. అలాగే పోలవరం విషయంలో ఏంటి సేకరించడంలో రాష్ట్ర ప్రభుత్వం వైఫల్యం చెందిందా? అది జాతీయ ప్రాజెక్ట్. ఇదే ఆంజనేయ రెడ్డి గారు ఇదే సాక్షిలో ఉండగా ఇదేదో ప్రశ్నించాను నేను, మోడీ గారు రాష్ట్ర ప్రభుత్వానికి అప్పచెబుతున్నాడు, దీనికి ఏదో జాతీయ స్థాయి డబ్బు ఇది, మోడీ గారు సమాధానం వస్తుంది అని చెప్పి డయాఫ్రమ్ బోల్ ఎవరి చేతిలో జరిగిందంటే డయాఫ్రమ్ బోల్. సో ఒక్క షట్టర్ కూడా పెట్టుకుంటే గాలి ఒక షట్టర్ పెట్టి నేను పూర్తి చేశానని చెప్పాడు చంద్రబాబు నాయుడు గారు. అరే అక్కడికి వెళ్ళి చంద్రన బోసయాత్ర పేరుతో పెట్టి బదులు చేసిన కార్యక్రమం మీకు ఇవాళ మొత్తం డ్యామ్ అంతా పూర్తయ్యి డయాఫ్రమ్ బాల్ దెబ్బ తినడం మూలంగా మీకు రాక్ఫిల్ డ్యామ్స్ కాపర్ డ్యామ్స్ పని మీ సిడల్స్ నుంచి రావాల్సిన పర్మిషన్స్, ఏ డ్యామ్ అయినా సరే సెంట్రల్ వాటర్ కమిషన్ పర్మిషన్ లేకుండా జరగదు అనే విషయం టెక్నికల్ గా మనకు తెలియకుండా మాట్లాడితే. సో రాష్ట్ర ప్రభుత్వం ఏంటంటే మీరు డబ్బులు ఇచ్చేస్తే మేము ఏమైనా వేరే దానికి డైవర్ట్ చేశామా, లేకపోతే రీహాబిలిటేషన్ లో వాళ్ళకి ఏమైనా డబ్బులు ఇస్తే మేము ఏమైనా డైవర్ట్ చేశామా? మేము ఇప్పటికీ కూడా కేంద్ర ప్రభుత్వం ఫెడరల్ వ్యవస్థలో కేంద్రం వేరు రాష్ట్రం వేరు కాదు, ఒక తండ్రి కొడుకులు లాంటి సంబంధం ఉండాలని చెప్పి బీజేపీతో మాకేం సంబంధం లేకపోయినా ఒక అన్నదమ్ములు లాంటి సంబంధం మేము మెయింటైన్ చేస్తూ ఉంటే పక్క రాష్ట్రాల్లో చంద్రబాబు నాయుడు గారు మోడీ గారిని ఎన్ని తిట్టాడో మనకు తెలిసిన విషయం. మాట్లాడబోడని భాష మోడీ గారిని మాట్లాడాడు,
మాట్లాడకూడని భాష సోనియా గాంధీ గారిని మాట్లాడాడు, మాట్లాడకూడని భాష మన్మోహన్ సింగ్ గారిని పెంపుడు కుక్క అని మాట్లాడాడు. కానీ అటువంటి నాయకుడు మాత్రం మనకు గొప్ప. అలాగే నిద్ర నటించే వాళ్ళకి నిద్రపోయే వాళ్ళు కుంభకర్ణునైనా లేపచ్చు, నటించే వాళ్ళు లేపలేవు. అంటే ఈ రాష్ట్రం నాశనం కావాలి అని చెప్పి వాళ్ళు కోరుకుంటున్నారు. ఒక 20% మంది ప్రజలు మాత్రమే ఉన్నారు. సో వాళ్ళు వాళ్ళు తెలంగాణలో ఎందుకు కొమ్మినేని గారు చెప్పారు, ఎక్కడైతే పచ్చ జెండా పుచ్చుకుని వాళ్ళంతా తిరిగారో అక్కడ మొత్తం కాంగ్రెస్ పార్టీ రాలా. ఈయన కాంగ్రెస్ పార్టీకి తిరిగితే అక్కడ బీఆర్ఎస్ వచ్చింది, కళ్ళ ముందు కనబడుతుంది. వాళ్ళు నడిచే నడక, వాళ్ళు నడిచే ఎవరగల. ఇప్పుడు రేపు పొద్దున్నే ఇప్పుడు మళ్ళీ మరి రకరకాలుగా కాంగ్రెస్ పార్టీ కలిగలేరు. మరి రాష్ట్రంలో ఏం చేస్తారు అంటే రాజకీయ విచారం అనే పదానికి ఇంతకంటే భారతదేశంలో చరిత్ర ఎక్కడన్నా ఉందా? అంటే ఒకసారి కాంగ్రెస్ పార్టీతో విభిన్న ఆలోచనలు ఉన్న కాంగ్రెస్ పార్టీతో, బీజేపీ పార్టీతో, కమ్యూనిస్ట్ పార్టీలతో, టీఆర్ఎస్ తో దేనితోనైనా కలిసే చంద్రబాబు నాయుడు ఇప్పుడు మళ్ళీ ఎవరు తిట్టి చంద్రబాబు నాయుడు గారు మోడీ గారినైనా తిట్టాడు, అమిత్ షా నైనా తిట్టాడు. తిట్ల విషయం అందరికి తెలిసిందే అండి, మనం చర్చ పక్కదారికి వెళ్ళొద్దు. కొమ్మినేని గారు మీరు చెప్పండి సార్, ఆంజనేయ రెడ్డి గారు మాట్లాడుతూ ఒక నిమిషం ఇప్పుడు వాళ్ళు తప్పనిసరిగా ముఖ్యమంత్రి గారు వాళ్ళ ఫీల్డ్కి వెళ్ళారు. అసలు ఫీల్డ్కి వెళ్ళటమే కాదండి, చైర్మన్ ఎప్పుడు కూడా మేనేజ్మెంట్ ఎప్పుడు కూడా కంట్రోల్లో ఉండాలి. వారం రోజులుండి ఆయన ఏం అక్కడ చేసింది ఏం లేదు. నవీన్ పట్నాయక్ ఒక రోజు వెళ్ళొచ్చి అదే డిగ్రీ తుఫాను 13 జిల్లాలు అక్కడ ఎఫెక్ట్ అయింది. సో ఆఫీస్ లో సెక్రటేరియట్ కూర్చుని మొత్తం క్లియర్ చేశారు. అటువంటి వెళ్ళకూడదు సార్, అది చాలా మంది ప్రజలకు ఎంత ఇబ్బంది అనేది ప్రజలకి బాగా తెలుసు. ఏదైనా విపత్తు జరిగినప్పుడు వీళ్ళెళ్ళి అక్కడ కూర్చుంటే వీళ్ళ సెక్యూరిటీ అని చూడాలా, లేకపోతే యంత్రాంగం అంతా వీళ్ళని ఫాలో అవ్వాలా, లేకపోతే అక్కడ సహాయక చర్యలు పరిశీలించాలా? కానీ దాన్ని మాట్లాడతారు, వాటికి కూడా తడిసిన రంగు మాసిన ధాన్యాన్ని కొట్టాం వారే చెప్పారు. కాకాని గోవర్ధన్ రెడ్డి గారు వెంటనే స్పందించారు. కాకాని గోవర్ధన్ రెడ్డి గారు నెల్లూరు జిల్లాకి మంత్రి కాదండి, గుర్తుపెట్టుకోండి. ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వ్యవసాయ మంత్రి గారు, ఆయన నెల్లూరు జిల్లాకే కాదు. మీరే చెప్పారు గుడ్ పాయింట్, ఆ పాయింట్ రాష్ట్రం అంతా ఎక్కడ వచ్చినా సరే ఆయన అదేగా స్పందించారు, స్పందిస్తారు కూడా. సో రైతుల కోసం మేము ఎప్పుడు కూడా రైతులు నష్టపోకుండా ఉండాలి అనే కార్యక్రమంలో ఎంత పెట్టుబడులు అయినా సరే ఇన్పుట్ సబ్సిడీ చంద్రబాబు నాయుడు పీరియడ్ లో తిత్లీ తుఫాన్ లో ఇన్పుట్ సబ్సిడీ 180 కోట్లు జగన్మోహన్ రెడ్డి గారు ఇచ్చాడండి. సో ఇన్పుట్ సబ్సిడీ చంద్రబాబు నాయుడు గారి బకాయిలు 2018-19 ఖరీఫ్ రబీ మొత్తం డ్రాట్, ఒక్కరు ఇన్పుట్ సబ్సిడీ చెల్లించారు చంద్రబాబు నాయుడు గారు. ఇన్సూరెన్స్ కానీ ఇంటర్ చెల్లింపు కానీ ఏ విషయం గత 5 సంవత్సరాలు. మీ వాయిస్ కొంచెం ఇబ్బంది ఉంది నాయిరెడ్డి గారు, కొంచెం బ్రేక్ అవుతుంది మధ్య మధ్యలో, ఒకసారి సరి చూసుకోండి. కొమ్మినేని గారితో మాట్లాడి మళ్ళీ మీ దగ్గరికి వస్తాను. కొమ్మినేని గారు మీరు చెప్పండి. సో మీరు మామూలుగా ప్రభుత్వంలో మీడియా ఇక్కడ రెండు ఇంట్రెస్టింగ్ విషయాలు చెప్పాలి మిత్రమ హరి గారు. అదేంటంటే యాక్చువల్గా వర ఇట్లాంటి ఇంత పెద్ద తుఫాన్లు వచ్చినప్పుడు చాలా మంది చనిపోతుంటాం. చాలా ఇప్పుడు తమిళనాడులో 12 మంది చనిపోయారు, 12 మంది ఇంకా ఎక్కువ మంది చనిపోయారు. కానీ ఇక్కడ రాష్ట్ర ప్రభుత్వం తీసుకున్న ముందస్తు జాగ్రత్తల వల్ల లోతట్టు ప్రాంతాల్లో ఉన్న వాళ్ళని ఈ తుఫాన్ డైరెక్ట్ ఎఫెక్ట్ అవుతున్న వాళ్ళందరినీ సహాయ శిబిరాల్లోకి తీసుకురావడం వల్ల ఒక్కళ్ళు కూడా చనిపోలేదు నాకు దృష్టికి వచ్చినంత వరకు. దాన్ని కప్పిపుచ్చడం కోసం ఈనాడు ఆంధ్రజ్యోతి వాళ్ళు చెత్తాచెదారం అంతా రాస్తున్నారు. అంతేకాదు మీరు ఇంకోటి గుర్తుంచుకోవాల్సింది ఏంటంటే ఈ ప్రభుత్వానికి గత 2 నెలలుగా పెద్దగా వర్షాలు పడలా. వర్షాలు పడకపోయేసరికి ఏమి రాశారో తెలుసా? మొత్తం రాష్ట్రం అంతా కరువు తప్ప ఇంకేమి లేదని రాశారు. కరువు తప్ప ఇంకేమి లేదు, ఇట్లా రాస్తారేంటప్పుడేమైంది? రైతులు చాలా మంది క్రాప్ హాలిడే రకరకాలుగా ఎన్ని వీలైతే అన్ని ప్రచారం చేశారు. అయితే ఇప్పుడేమైంది, తుఫాన్ వచ్చి వర్షాలు భారీ వర్షాలు పడినాయి. ఇప్పుడేం రాస్తున్నారు? రాష్ట్రం అంతా పంటలు అసలు ఏమి మిగలలేదన్నట్టు రాస్తున్నారు. మరి అప్పుడు పంటలు పండినాయి వాస్తవమా, లేదా అసలు కరువు వచ్చింది వాస్తవమా? అంటే ఎప్పుడు ఏది అవసరమైతే అబద్ధాలు రాస్తున్నారంటానికి ఎందుకంటే ప్రత్యక్ష ఉదాహరణ ఇంకోటి ఉండదనిపిస్తుంది. నాకు బాగా గుర్తు ఆయన విశాఖపట్నంలో బస్సు వేసి హుదూ తుఫాన్ వచ్చినప్పుడు ఆయన మొత్తం ఆయనే అట్టట్ట తిరుగుతూ ఉంటే ఆఫీసర్లు తలనే నెత్తిమీద పెట్టుకుని చంద్రబాబు నాయుడు గారు ఇది ఎక్కడ కూడా మమ్మల్ని పని చేసుకొని ఉండలేదు అని అంటాం, తర్వాత తప్పుడు నివేదికలు పంపించడం నాకు బాగా గుర్తు. ఆనాడు ప్రైమ్ మినిస్టర్ గారిని విశాఖపట్నం తీసుకొచ్చారు. నిజమే అక్కడ నష్టం జరగలేదని నేను అన్నాం, కానీ విశాఖలో ఏం జరిగింది, రేకులు అవన్నీ ఎక్కువగా కొట్టుకుపోయినాయి, చెట్లు కూలినాయి, అది జరిగింది. ప్రైమ్ మినిస్టర్ వచ్చి చూశారు,
చూసిన తర్వాత ఏమి ఇంత ఏదో చాలా చాలా విపత్తు వచ్చిందని అన్నారు. నేను ముందుగానే 1000 కోట్లు ప్రకటించాను, కానీ ఇక్కడికి వచ్చి చూస్తే మీరు అన్ని అబద్ధాలు చెప్పినట్లుందని ఆయన అసలు దాంట్లో 600 కోట్లకు కూడా ఇవ్వలా అంటే తప్పుడు నివేదికలు పంపించడంలో కూడా ప్రభుత్వం సిద్ధహస్తులైనట్లు ఒప్పుకున్నట్లే కదా. అయితే ఓవరాల్ గా చూసుకుంటే ఓవరాల్ గా చూసుకుంటే ఈ రాష్ట్ర ప్రభుత్వం సమర్థంగా పనిచేసిందనడానికి ఈ సహాయ చర్యలే నిదర్శనం అని చెప్పాలి. అయితే లోటుపాట్లు ఉండవు, ఎక్కడో చోట ఇబ్బందులు ఉండవు అని నేను అంటలేదు, కానీ ఓవరాల్ గా చూసుకున్నప్పుడు గతంలో కంటే ఎప్పుడు ప్రకృతి వైపరీత్యం వచ్చినా కూడా జగన్ గారి ప్రభుత్వం చాలా సమర్థవంతంగా వ్యవహరిస్తుందని మాత్రం నేను చెప్పగలను. రైట్, ఆంజనేయ రెడ్డి గారు చెప్పండి. కాదంటారా మీరు ఇప్పుడు ప్రధాని గారు ఉదూదు తుఫాన్ అప్పుడు ఇప్పుడు కొమ్మినేని గారు చెప్పిన ఉదంతం వాస్తవమా కాదా? సెకండ్ థింగ్, అక్కడ కూలిపోయిన ఇళ్లకి 95,000తో కొత్త ఇళ్ళు కట్టించి 4,00,000తో కట్టించామని ప్రచారం చేసుకున్నారు గత ప్రభుత్వం వాళ్ళు, రైట్? సో అది అలా ప్రచారం చేసుకుంటేనే తెలుస్తుందా ప్రజలకి, లేకపోతే మీ ఓటు ప్రతిపక్షాలకు? మిమ్మల్ని నేను అనుకోను కానీ ప్రతిపక్షాలకు అలా చేసుకుంటే మాత్రమే తెలుస్తుందా? ఒక్క నిమిషం అండి, దాని మీద దర్యాప్తు జరపండి, దోషుల్ని శిక్షించండి, ఎవరికి అభ్యంతరం లేదు. చంద్రబాబు నాయుడు గారిని గురించి వారి తరఫున మాట్లాడాల్సిన అవసరం నాకు లేదు. మీరు ఎన్నైనా చంద్రబాబు నాయుడు దూషించండి లేదా మళ్ళీ దూషించడానికి ఎవరికి పని? ఇప్పుడు కొమ్మినేని గారికి ఒక నిమిషం సార్, చంద్రబాబు నాయుడు గారు కూడా చాలా సీనియర్ నాయకుడు, అపారమైన పరిపాలన అనుభవం ఉంది, 14 సంవత్సరాలు ముఖ్యమంత్రిగా చేశారు, లోపాలు లేవని ఎవరు అనడం లేదు. ఆయన గురించి కాదు కదా ఇక్కడ చర్చ జరుగుతుంది, వాటి గురించి మాట్లాడుతున్నాము. నేనేమంటున్నా అంటే, ఎందుకు అన్నమయ్య డ్యాము తెగిపోయి అంత పెద్ద ఎత్తు నష్టం జరిగిందండి? అన్నమయ్య డ్యామును కనీసం మరమ్మతులు చేయనందువల్ల జరిగింది, దానికి రాష్ట్ర ప్రభుత్వం బాధ్యత కాదా? నేనేమంటే లక్కీలే, నేను కొమ్మినేని గారితో నేను ఏకీపిస్తున్నాను, నాగిరెడ్డి గారితో ఏకీపిస్తున్నా. అదృష్టవశాత్తు మన రాష్ట్రంలో ప్రాణ నష్టం జరగలేదు, ప్రాణ నష్టం ఎవరు ఒక్కరు కూడా ప్రాణాలు కోల్పోలేదు, అది మనందరం కూడా సంతోషించాలా? కానీ అన్నమయ్య డ్యామ్ జరిగినప్పుడు ఏం జరిగింది? దానికి ఎవరు బాధ్యత వహించాలా? ఎందుకు కనీసం మరమ్మతులు చేయనందువల్ల ఈరోజు ఇక్కడ మా నెల్లూరు జిల్లాలో కూడా ఏమిటంటే, అది అదృష్టమో దురదృష్టమో నాకు తెలియదు, ఆ సోమశిర డ్యామ్ లో పూర్తిగా నీరు లేనందువల్ల ఈరోజు పైన నుంచి వచ్చిన నీటిని సోమశిర డ్యామ్ లో నిలబెట్టగలిగాం ఈ తుఫాను సందర్భంగా. అదే నీళ్లు నిండుగా ఉండుంటే మళ్ళా సోమశిర డ్యామ్ ను కూడా మేము వదిలేసి ఉంటే నీళ్లు కరకట్లంతా వెళ్ళిపోయి ఉండేది, మొత్తం గ్రామాల మీదకి వచ్చే పరిస్థితి ఉండేది. కారణం ఏంటంటే ఇసుక మాఫియా, ఇసుక వాళ్ళు కరకట్లు దవేశారు, పెన్నా నది కట్టలు దవేశారు, వాటి నుంచి దాడులు చేశారు, ఓడలేక దాడులు చేశారు. వీటన్నిటికి బాధ్యత రాష్ట్ర ప్రభుత్వం వహించాలా? ఈరోజు ఆంజనేయ ఒకటి దానికి మీరు సమాధానం చెప్పాలి. ఇంతకుముందు నాగిరెడ్డి గారు చెప్పినట్టుగా మీరు చెప్తున్నారు 14 సంవత్సరాలు ఆయన ముఖ్యమంత్రిగా ఉన్నారు, 40 ఏళ్ళలో 20 సంవత్సరాలు తెలుగుదేశం ఇటు ప్రతిపక్షంలో కావచ్చు అటు ముఖ్యమంత్రిగా చంద్రబాబు ఉన్న క్రమంలో ఈ ఎంక్రోచ్మెంట్స్ కానీ నాలాలు కబ్జా చేసుకుంటున్నారని కానీ ఇసుక దోపిడీ గురించి కానీ వాళ్ళదేంటో వాళ్ళ వంతు అనేది కూడా మాట్లాడాల్సిన అవసరం ఉంటుంది కదా. నెంబర్ వన్, నెంబర్ టూ పోలవరం గురించి ఇందాక మాట్లాడుతూ పోలవరం గురించి ఒక్క నిమిషం లెట్ మీ కంప్లీట్. గత ప్రభుత్వంలో సాక్షాత్తు కేంద్రమే యుటిలిటీ సర్టిఫికేట్స్ ఏదైతే ఉందో అది సమర్పించట్లేదని ఫండ్స్ ఆపేసిన మీరు 12,911 కోట్లు ఆంధ్రప్రదేశ్కి పోలవరానికి సంబంధించి రిలీజ్ చేస్తున్నామని మొన్న జూన్లో ప్రకటించారు మీరు, రైట్? సో ముఖ్యమంత్రి ఎన్నిసార్లు అక్కడికి ఢిల్లీ వెళ్తున్నారు, ఎన్నిసార్లు పోలవరం గురించి మాట్లాడుతున్నారు అనేది డైరెక్ట్గా కేంద్రం పెద్దలు బయటకు వచ్చి మాట్లాడుతున్న పరిస్థితి మనం చూస్తున్నాం. 12,911 కోట్లు రిలీజ్ చేస్తామంటూ మీరు ప్రకటించారు, ఇవన్నీ కూడా ఆంధ్రప్రదేశ్ సాధిస్తున్నది కాదా? సంతోషం. మన పార్లమెంట్ లో కేంద్ర మంత్రి గారు ఆంధ్రప్రదేశ్ సంబంధించిన పంచాయతీ నిధుల గురించి ఏం మాట్లాడారో మీరు ఒకసారి అది కూడా చెప్పండి. పంచాయతీ నిధులు దారి మళ్లించారు, 8,000 కోట్లు, యుటిలిటీ సర్టిఫికేట్లు ఇవ్వలేదు, మేము అనేక సార్లు రిమైండ్స్ పంపించాము, అయినా రాష్ట్ర ప్రభుత్వం స్పందించలేదు. దాని గురించి మీరు ప్రస్తావించండి హరి గారు, నేను సంతోషిస్తాను. దాని ద్వారా మాట్లాడి నేనేమంటున్నా అంటే, ఈరోజు తుఫానుకు సంబంధించి, ఈరోజు అర్బనైజేషన్ లో వచ్చిన సమస్యలు, వీటన్నిటికీ అన్ని రాజకీయ పార్టీలు రాజకీయాలకు అతీతంగా ఆలోచించవలసిన సమయం వచ్చింది.
ఎందుకనంటే అక్రమ నిర్మాణాలు, కుంటలు, చెరువులు ఆక్రమించడాలు. కొమ్మినేని గారికి తెలుసు, ఆయన హైదరాబాద్ నివాసి. హైదరాబాద్ పరిస్థితి ఏమిటి నాకు తెలిసి. ఒకసారి కొమ్మినేని గారితో నేను డిబేట్ లో పాల్గొంటున్నప్పుడు ఆ రోజు కొమ్మినేని గారితో నేను చెప్పాను, ఒక హైదరాబాద్ లోనే 3000 కుంటలు చిన్న పెద్ద చెరువులు ఉండేవి. అవన్నీ కూడా ఎక్కడ వెళ్ళిపోయాయి, మాయమైపోయాయి. అక్కడంతా కూడా నివాసాలు వచ్చేసాయి. అక్కడంతా పెద్ద పెద్ద మల్టీ స్టోరీడ్ బిల్డింగ్స్ వచ్చేసాయి. వీటన్నిటిని ఆక్రమించి దాని పర్యవసానం ఈరోజు మనం ఎదుర్కొంటున్నాం. అది నెల్లూరు కానీ, హైదరాబాద్ కానీ, చెన్నై కానీ, ఢిల్లీ కానీ, బాంబే కానీ, ఎక్కడైనా కానీ. నేను అదే చెప్తున్నాను, మనం ఈరోజు రాజకీయ ఖచ్చితంగా ఆర్గనైజేషన్ ఈ విషయం ఆలోచించాల్సిన అవసరం ఉంది. నేనేమంటున్నానంటే రాష్ట్ర ప్రభుత్వం ఏమీ చేయలేదని నేను అనడం లేదు. కొన్ని లోపాలు ఉన్నాయి, ఆ లోపాలను సరిదిద్దుకోవాలా? ముందు నేను ముందే చెప్పాను, ఎవరు తుఫాను ఆపలేరు, ఆపే శక్తి ఎవరికి లేదు. చంద్రబాబు నాయుడు గారికి కూడా లేదు, ఆయన ఏ సందర్భంలో నాకైతే తెలియదు. మనం నాకు తెలిసి హరి గారు, రాజీవ్ గాంధీ గారు ప్రధానమంత్రిగా ఉన్నప్పుడు ఆయన రష్యా పర్యటనకి వెళ్ళారు. రష్యా పర్యటన ఆయన మాస్కోలోకి దిగుతున్న సందర్భంగా అక్కడ పెద్ద ఎత్తున వర్షం వచ్చి వాతావరణ పరిస్థితి బాగలేనప్పుడు అక్కడ ఉండే మబ్బుల్ని ఎక్కడికో పంపించేశారు, సాంకేతిక పరిజ్ఞానం ఉపయోగించి వర్షాలు ఆపగలిగారు అని నేను చదివాను పేపర్లలో. ఆ తర్వాత ఎప్పుడూ కూడా వర్షం లేదన్నా తాత్కాలికంగా ఒక ప్రాంతం నుంచి ఇంకొక ప్రాంతానికి పంపించే సాంకేతిక పరిజ్ఞానం ఉందో నాకైతే తెలియదు. కానీ ఈ ప్రకృతి వైపరీత్యాలు, పెద్ద పెద్ద తుఫాన్లు, వీధులు వేగవంతంగా వచ్చే గాలుల్ని ఆపే శక్తి ఎవరికి లేదు. కానీ ముందుగా తెలిస్తే, వారం ముందు తెలిసినప్పుడు దానికి సంబంధించిన ముందు జాగ్రత్త చర్యలు తీసుకొని ప్రజల్ని కాపాడవలసిన అవసరం ఉంది. నేను ముందే చెప్పాను, ఆంధ్రప్రదేశ్ లో ప్రాణ నష్టం లేదు, మనందరం కూడా అది సంతోషం. కదా నేను అడుగుతున్నాను, అది ముందు జాగ్రత్త కాదా? ప్రాణ నష్టం జరగలేదని మీరే అంటున్నారు, పశు నష్టం జరగలేదని మీరే అంటున్నారు, అది ముందు జాగ్రత్త అవుతుందా కాదా? రెండోది మనం చూసామా, ఎన్నిసార్లు చూస్తుంటారు, 80 నుంచి మీరు రాజకీయాల్లో ఉన్నారు. హెలికాప్టర్లలో పొట్టాలు, హెలికాప్టర్ లో పులిహోర పొట్టాలు విసరటం. ఒక నిమిషం సార్, నేను మాట్లాడేవండి ఒకసారి. మొత్తం జనాలు గుమిగూడితే పులిహోర పొట్టాలు విసిరిన రోజులు గుర్తులేవా మనకి? ప్రస్తుతం అన్న కాదు, వరద సమయంలో భోజనం కూడా పెట్టరా అని వాళ్ళు ప్రచురిస్తున్న కథనాలు. అన్నమయ్య డ్యాము తెగిపోయింది కూడా మనకు గుర్తుంది కదా, ఈ ప్రభుత్వం హామీలనే కదా, ఏం జరిగిందో మనం చూసాం కదా, ఇవన్నీ కూడా మనకు గుర్తుంది కదా. నాయరెడ్డి గుజరాత్ నుంచి, గుజరాత్ లో ఒక ప్రాజెక్ట్ మొత్తం కొట్టుకుపోయింది కదండి, కొట్టుకుపోయినప్పుడు పది మంది చనిపోయారు కదా. ముందు జాగ్రత్త చర్యలు ఇంకా గుజరాత్ లో ఉండాలా? గుజరాత్ లో ప్రాజెక్ట్ ఒక వంతెన వంతెన కొట్టుకుపోయి 100 మంది చనిపోయారు కదా, మరి దానికి ఏం చెప్తారు? గుజరాత్ లో ప్రాజెక్ట్ కొట్టుకుపోయి 100 మంది పైగా కొత్త అటువంటి ప్రమాదాలు జరుగుతాయి. నేను మీకు చెప్పాను, పాలిటిక్స్ నెల్లూరులో నాలాలన్నీ ఎంక్లోజ్ చేశారు అంటే అది ఎప్పటి నుంచి జరుగుతున్నది? సో గత ప్రభుత్వాలకి సంబంధం లేదా? దాని గురించి కూడా మాట్లాడాలి కదా, కన్వీనియంట్ గా మనకి కావాల్సిన మాట్లాడాలి కాదు కదా. నేను అదే చెప్తున్నాను, నేను గత ప్రభుత్వాల మీద, అరే కొమ్మినేని గారు మీతో నేను ఎన్ని చర్చలు పాల్గొన్నానండి, గత ప్రభుత్వం ఉన్నప్పుడు నేను ఎన్ని చర్చలు మీతో డిబేట్ లో పాల్గొన్నాను, ఎంత తీవ్రమైన విమర్శలు చేశాను ఆ ప్రభుత్వాల మీద కూడా. నాకేం ఆ ప్రభుత్వం ప్రేమ లేదా ఈ ప్రభుత్వం మీద వ్యక్తిగత కక్ష ఏమి లేదు. ఉన్న పరిస్థితిని ఈ రోజు ప్రజల దృష్టికి తీసుకురావాలా, ఉన్న పరిస్థితులు చెప్తున్నాను అని రైతులకు ధైర్యం ఇవ్వడంలో ముందుండాలి. ఫస్ట్ పాయింట్ లో ఒక రైతు ప్రతినిధిగా వచ్చినప్పుడు ఎవరైనా సరే, సో ఇప్పుడు ముందు ఆంజనేయ రెడ్డి గారు మొదలవటమే రాష్ట్ర ప్రభుత్వం వైఫల్యం అని మొదలయ్యారు, ఇప్పుడేమో ఎవరు సరిపోలేదు కాబట్టి అది కాదంటున్నారు. సరే పాలెడ్డి పెద్దలు వారి దానికి నేను ఆర్గ్యూ చేశాను, అంటే చంద్రబాబు నాయుడు గారు మాట్లాడిన మాటలేమో వారికి తెలియదు. అరే రైన్ గన్లతో కరువును చేయించాను, తుఫాను కంట్రోల్ చేశాను, సముద్రాన్ని కంట్రోల్ చేశానని మొత్తం పెద్ద ఎత్తున ప్రచారం ఇదే ఈనాడుల్లో చేస్తే అది తెలియదు. కానీ వాళ్ళు హైదరాబాద్ లో నాలాలు కూడా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం మూలంగానే ప్రభుత్వం మూసేసింది. ప్రధాని వచ్చి హుదూద్ గురించి చెప్పిన కమెంట్ గురించి కూడా ఆంజనేయ గారు మాట్లాడారు. ఒక చిన్న పాయింట్ చెప్తాను, ఆయన మోడీ గారు 1000 కోట్లు ప్రకటించి వెళ్ళిన తర్వాత నష్టం 3000 కోట్లు అని చెప్పి పెడుతూ మహారాష్ట్రలో చనిపోయిన ఒక రైతు కుటుంబాన్ని ఫోటో పెడితే సెంట్రల్ గవర్నమెంట్ పట్టుకుని ఇది మహారాష్ట్రలో ఫోటో, ఇదేంటి విశాఖపట్నంలో పెట్టారని గాలి తీసేసింది. అది ఆయన కనిపించదు చంద్రబాబు నాయుడు గారి విషయంలో. మేమేమి ఇక్కడ ఎవ్వరు చంద్రబాబు నాయుడు గారికి వ్యక్తిగత వ్యతిరేకులు కాదు, ఇటువంటి విధానాలు తప్పు అంటాం.
ఈ రాష్ట్రంలో మంచి జరిగే పని మంచి అని చెప్పండి, లోటుపాట్లుంటే ఎత్తి చూపండి తీసుకోవాలి. అంతేగాని అరే మంచి జరిగే ఇన్ని కార్యక్రమాల్లో ఏ గ్రామానికి వెళ్ళినా వాళ్ళు జగన్మోహన్ రెడ్డి గారి కార్యక్రమాలు కనపడుతున్నాయి. 14 ఏళ్ల ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారిలో ఏ గ్రామంకి వెళ్ళిందో నా కార్యక్రమం చెప్పగలరా? సో దాని ప్రొక్యూర్మెంట్ విషయంలో కానీ, పంటల దిగుబడుల విషయంలో కానీ, పంటల విషయంలో కానీ, సాగునీటి ప్రాజెక్టులే దండగైన మంచి, ఉచిత విద్యుతే దండగైన మంచి. సో ఇటువంటి వ్యక్తి గురించి కాదు, ఇవాళ మాత్రం ఈ పరిస్థితిలో సరే వాళ్ళు ఏది రాసుకున్నా సరే వాళ్ళు అదే రాసుకుంటారు, వాళ్ళ గురించి ప్రజలు ఎవరు పట్టించుకునే పరిస్థితిలో లేరు. కానీ జగన్మోహన్ రెడ్డి గారు కానీ, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం కానీ, మేము కానీ రైతుల కోసం నిరంతరం ఎంత ఖర్చు పెట్టడానికైనా సిద్ధంగా ఉన్నాం. 33,000 కోట్లు వాళ్ళ రైతులకు రైతు భరోసా డబ్బులు ఇచ్చింది ఈ ప్రభుత్వం. 7,800 కోట్లు ఇన్సూరెన్స్ పరిహారం చెల్లించింది ఈ ప్రభుత్వం. 2,300 కోట్లు పైగా ఇన్పుట్ సబ్సిడీ చెల్లించింది ఈ ప్రభుత్వం. ఏ డేటా అయినా సరే గత ప్రభుత్వానికి ఈ ప్రభుత్వానికి పొత్తం లేదు. అవి కూడా కాదు, ఇప్పుడు కూడా రైతులకు ఆదుకోవడంలో ఎప్పుడు కూడా ముఖ్యమంత్రి గారు చాలా ముందే ఉంటారు. ఇవాళ రైతులు కాపాడవలసిన బాధ్యత మా అందరి మీద, మనందరి మీద కూడా ఉంది. రాజకీయ పక్షంలో ఉన్న ప్రతి రాజకీయ నాయకుడు కూడా నిజంగా అన్నం పెట్టే రైతు కోసం పనిచేయాలి తప్ప, అక్కడ ఇప్పుడు రాజకీయాలు వద్దంటూనే రాజకీయాలు రాష్ట్ర ప్రభుత్వం మీదే మాట్లాడే పరిస్థితి మాట్లాడండి. మీరు చంద్రబాబు నాయుడు గారిని సపోర్ట్ చేసుకోండి, సో బీజేపీలో ఉండి చంద్రబాబు నాయుడు గారిని సపోర్ట్ చేసుకోండి, లేదు తెలుగుదేశంలో ఉండి బీజేపీని పోగొట్టుకోండి, కాంగ్రెస్ పోగొట్టుకోండి, మాకే అభ్యంతరం లేదు. మేము నిక్కచ్చిగా కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాల సమన్వయం ఉండాలి అనే దానికే నడుస్తున్నాం. మేము ఏ రోజున కూడా ఒక మోడీ గారిని కానీ, అమిత్ షా గారిని కానీ, కేంద్ర ప్రభుత్వాన్ని కానీ వ్యక్తిగత విమర్శలు మేము ఎప్పుడు చేయలేదు. భవిష్యత్తులో వాళ్ళు చేసినా పెద్ద పర్వాలేదులేండి, టీడీపీ వాళ్ళు చేసినా, సో బూతులు మాట్లాడినా, గుంటూరులో బాలకృష్ణ లాంటి వాళ్ళు చెప్పడానికి సాధ్యంగానే మాట్లాడినా వాళ్ళకి కనిపించవు కాదు. అవన్నీ వాళ్ళు పట్టించుకోలేదు. రాజకీయ నాయకులు ప్లీజ్ ప్లీజ్, నేను కొమ్మిరెడ్డి శ్రీనివాసరావు గారితో అనేక చర్చల్లో పాల్గొన్నాను. నేను చంద్రబాబు నాయుడు గారి మీద, వారు చేసిన వ్యాఖ్యల మీద ఎంత తీవ్రమైన విమర్శలు చేస్తున్నానో మీరు ఒకసారి కొమ్మిరెడ్డి శ్రీనివాసరావు గారిని అడిగి తెలుసుకోవాలి. హరిగారు నా భయం ఏమిటంటే ఈ తుఫానుకి రోడ్లు పెద్ద ఎత్తున దెబ్బతిన్నాయి, రోడ్లు పెద్ద ఎత్తున దెబ్బతిన్నాయి. ఇప్పటికే రోడ్ల విషయంలో, రోడ్ల మరమ్మతుల విషయంలో ఈ ప్రభుత్వం పూర్తిగా విఫలమైందని ఆరోపణలు వస్తున్నాయి. ఈ మరమ్మతుల్ని చేయడానికి గుత్తేదారులు ముందుకొచ్చే, కాంట్రాక్టర్లు ముందుకొచ్చే అవకాశం, ప్రభుత్వం మీద విశ్వాసం లేదు. రైట్, కొమ్మినేని గారు ప్లీజ్ కంక్లూడ్ చేద్దాం, సమయం మించిపోయింది. సో చాలా ఉన్నాయి ఫ్యాక్ట్ చెక్స్ మాట్లాడాలంటే కనుక. సో గత ప్రభుత్వం ఏ సమయంలో ఎలాంటి పరిహారాలు ప్రకటించింది, ఎంత ఇచ్చింది, ప్రస్తుత ప్రభుత్వం ఏ మేరకు ఇస్తుంది అనేది నిజంగా గణాంకాలతో సహా నా దగ్గర ఉంది, బట్ సమయాభావం, మీరు చెప్పండి, కంక్లూడ్ చేయండి. సో ఇలాంటి రాతలు, ఒక్క విషయం మనం సంతోషించదగ్గ విషయం ఏంటంటే, కోవిడ్ కూడా వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారి వల్లే వచ్చింది అనకపోవడం, దానికి సంపాదకీయం రాకపోవడం అనేది మనం సంతోషించాలి. ప్లీజ్ కంక్లూడ్ సార్, మీరు చెప్పండి ప్రస్తుతం జరుగుతున్న ఫైనల్ గా ఒక మాట చెప్తాను. ఈ రోడ్ల గురించి కావాలని దుర్మార్గంగా ఈనాడు ఆంధ్రజ్యోతిలో ఎక్కడో మారుమూల గ్రామాల్లో ఎక్కడో చివరిలో ఉన్న ఒక గొయ్యి పడితే అది తీసుకొచ్చి ప్రముఖంగా చూపిస్తున్నారు. ఎక్కడైనా తప్పులుంటే చూపించడం తప్పు కాదు, కానీ వాటిని రాష్ట్ర వ్యాప్తంగా ప్రచారం చేసి రాష్ట్రం అంతా ఇట్లాగే ఉందని అబద్దాలు చెబుతున్నారు. నేను శ్రీకాకుళం నుంచి అనంతపురం వరకు పర్యటన చేస్తున్నాను, చాలా చోట్ల రోడ్లు శుభ్రంగా ఉన్నాయి, కానీ దుర్మార్గంగా అందరికీ అనుమానం కలిగించడం కోసం ఇట్లాంటి దిక్కుమాలిన రాతలు రాస్తున్నారు. ఈ దిక్కుమాలిన రాతలు జనం నమ్మట్లేదని చెప్పే ఈ తంటాలు పడతాయి. రోజు రోజుకి ఈ 3 నెలలు ఇంకా విష ప్రచారం తీవ్ర స్థాయికి తీసుకెళ్తున్నారు. కాబట్టి దీన్ని ఎదుర్కోవటమే జగన్ గారి ప్రభుత్వం కానీ, మన నాగిరెడ్డి గారు కానీ వీళ్ళంతా ఎదుర్కోవడం తప్ప ఇంక వేరే మార్గం లేదనేది నాకు అర్థమవుతుంది. ప్రజలు మాత్రం నమ్మటం లేదు ఈనాడు ఆంధ్రజ్యోతి రాసే రాతల్ని, ఖచ్చితంగా నమ్మరు కూడా. ఆంధ్రప్రదేశ్ ప్రజల పట్ల పగబట్టి ఆ పత్రికలు వ్యవహరిస్తున్నాయి. ఈ దురదృష్టకరం, వాళ్ళు వైఖరి మార్చుకుని పద్ధతిగా రాస్తే లోటుపాట్లు రాయటం తప్పు కాదు, కానీ విషం చెమ్మటం, అసలు ఇక్కడేమి జరగనట్టు, మొత్తం గతంలో ఏదో జరిగిపోయినట్లు అన్ని అబద్దాలు రాయటం మాత్రం పద్ధతిగా లేదని చెప్పాలి. రైట్, సో ఉన్నది ఉన్నట్టుగా చెప్తే, లోటుపాట్లను చెప్తే కనుక అది స్వాగతిస్తాం, కానీ లేనిది ఉన్నట్టుగా విషం చెమ్మటమే ప్రథమ కర్తవ్యంగా చేస్తే కనుక పాఠకులు కూడా దాన్ని నమ్మరు. సో విపక్షాలు అఫ్కోర్స్ వాళ్ళు మాట్లాడుతూ ఉంటాయి. ఫ్యాక్ట్ చెక్స్ మాట్లాడాలంటే కనుక చివరిగా చెప్పి ముగిస్తాను నేను. 95,000తో కొత్త ఇల్లు కట్టించి 4 లక్షలతో కట్టించినట్టు అబద్దాలు చెప్పుకుంది చివరిసారిగా అంటే గత ప్రభుత్వం. సీఎం జగన్ మైదాన ప్రాంతాల్లో ఇల్లు కూలిపోతే 20,000, కొండ ప్రాంతాల ఇళ్లకు 30,000 పరిహారం.
130,000 పరిహారం ఇస్తున్నారు. ఇక దెబ్బతిన్నళ్ళకి ఇచ్చే పరిహారాన్ని 8,000 నుంచి 10,000కి పెంచిస్తున్నారు. దెబ్బతిన్నళ్ళకు 8,000 ఇచ్చిన టీడీపీ 10,000 ఆర్థిక సాయం ఇచ్చిందని గతంలో ప్రకటించుకుంది. అలాగే పశువుల షెడ్ల మరమ్మతులకు ఈ ప్రభుత్వంలో 30,000 ఇస్తుంటే దాన్ని 2,100 ఇచ్చినట్టుగా ప్రజలను ఏమార్చే ప్రయత్నం చేస్తున్నారు. వ్యవసాయ భూముల్లో చేరిన మట్టి ఇసుక మేట తొలగించేందుకు చంద్రబాబు హయాంలో హెక్టార్కు 12,000 రూపాయలు ఉంటే వైఎస్ జగన్ ప్రభుత్వం దాన్ని 18,000 పెంచి ఇస్తున్న పరిస్థితి కూడా ప్రస్తుతం మనం చూడాల్సిన అవసరం ఉంటుంది. దెబ్బతిన్న వరి వేరుశనగ పత్తి చెరుకు పంటలకి 15,000 రూపాయలు హెక్టార్కి పరిహారాన్ని ఈ ప్రభుత్వం ఇస్తోంది. చంద్రబాబు హయాంలో 15,000 అది ఇప్పుడు ఇస్తారో కూడా తెలియక రైతులు అల్లాడేవాళ్ళు. దాన్ని చంద్రబాబు 20,000 ఇచ్చినట్టుగా అప్పట్లో చెప్పుకునేవారు. దెబ్బతిన్న వర్షాధార పంటలకు హెక్టార్కు 6,800 ఉన్న పరిహారాన్ని ఈ ప్రభుత్వం 8,500 రూపాయలకి పెంచింది. అలాగే నీటి సదుపాయం ఉన్న భూములైతే ఇన్పుట్ సబ్సిడీ 13,500 ఇస్తే ప్రస్తుతం సీఎం జగన్ సర్కార్ 17,000 రూపాయలు ఇస్తున్నారు. ఇలా చెప్పుకుంటూ పోతే మత్స్యకారులకు కానీ లేకపోతే మిగతా వర్గాలకంటే ఇళ్ళలో ఉన్న సామాన్లు ఇవన్నీ వాటి నష్టపోతే వాటికి ఇస్తున్న పరిహారం ఇవన్నీ కలుపుకుంటే గతంలో దానికంటే చాలా మెరుగ్గా ప్రస్తుత ప్రభుత్వం ఇస్తుంది అనేది వాస్తవం. ఈ ఫ్యాక్ట్ చెక్స్ చేయాల్సిన అవసరం ఉంటుంది. లోటుపాట్లను ఖచ్చితంగా ప్రశ్నించాలి, అది ప్రజలకు తెలియజేయాలి. కానీ పోలవరం ప్రాజెక్టే బీటలు వాడింది అంటూ చేస్తున్న ఈ ప్రకటనలు ఇస్తున్న కథనాలని ప్రజలు నమ్మరు, చీత్కరించుకుంటారు. ఎందుకంటే వాస్తవాలు ఖచ్చితంగా వెలుగు చూస్తాయి. నిజాన్ని దాచడం మాత్రం సాధ్యం ఎవరి వల్ల కాదు అనేది అందరూ గ్రహించాల్సిన అవసరం ఉంటుంది. థ్యాంక్ యూ అండి చర్చలో పాల్గొనేందుకు కాంజయ్య రెడ్డి గారు, కొమ్మినేని శ్రీనివాసరావు గారు, అలాగే నాగిరెడ్డి గారు. ఇది వాటి ఫోర్త్ స్టేట్.